యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు పబ్లిక్ మోడల్ పేపర్ విశ్లేషణ, మార్చి 2025లో మోడల్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్ముందు లేటెస్ట్ మోడల్ పేపర్స్ అన్ని సబ్జెక్టులవి పెట్టడం జరుగుతుంది, కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాభినందనలు. ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ద్వారా 10వ తరగతి తెలుగు మాదిరి ప్రశ్నాపత్రం 2024-25 బ్యాచ్, అనగా మార్చి 25లో జరగనున్న మాదిరి ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మోడల్ క్వశ్చన్ పేపర్ మార్చి 2025, సమయం 3 గంటల 15 నిమిషాలు, గరిష్ట మార్కులు 100 మార్కులు. 100 మార్కులకు 3 గంటల 15 నిమిషాలు సమయం కేటాయించడం జరిగింది. విద్యార్థులకు సూచనలు: ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి. 2, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు, జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. అంటే చదవడానికి 15 నిమిషాలు, జవాబులు రాయడానికి 3 గంటలు, మొత్తం 3 గంటల 15 నిమిషాలు అన్నమాట. ప్రశ్నలన్నింటికి సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి. సమాధానాలు గుండ్రంగా స్పష్టంగా రాయాలి. ఈ ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. విభాగం 1, అవగాహన ప్రతిస్పందన. ఈ విభాగానికి 32 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ విభాగంలో 4 ప్రశ్నలు ఉంటాయి. 4 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి 8 మార్కులు చొప్పున 4×8=32 మార్కులు కేటాయించడం జరిగింది. ప్రశ్న 1 ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ కింది పరిచిత పద్యంలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్న జవాబులు ఇవ్వండి. క్రింది పరిచిత పద్యాలను, అంటే 2 పద్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి పద్యం 1 ఇచ్చాడు, దాని క్రిందిని కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, లేదా అంటూ మరో ప్రశ్న పద్యాన్ని ఇచ్చి దాని కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క సమాధానాలు ఈ పద్యంలోనే దొరుకుతాయి. కనుక 4 రెళ్ళు, ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 4×8 కేటాయించడం జరిగింది. అది లేదా ఇది, ఇన్నర్ చాయిస్ ఉంది. ఇందులో ఏదో ఒకటి మాత్రమే రాయగలగాలి. అదేవిధంగా ప్రశ్న 2 చూసినట్లయితే, కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలు జవాబులు ఇమ్ము అని ఇవ్వడం జరుగుతుంది. దీనికి 8 మార్కులు. ఒక గద్యం ఇచ్చాడు, గద్యాన్ని చదివి దాని కింద 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో చివరిది ఏదైనా అర్థవంతమైన ప్రశ్నని తయారు చేయండి అంటూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది సులభంగా మీరు ఆ పేరాలో ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకొని రాయగలగాలి. దీనికి 4×8 అన్నమాట. ప్రశ్న 2కి 8 మార్కులు. అలాగే ప్రశ్న 3, రామాయణం నుండి వస్తుంది. ఇది రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ కాండాలు చెందినవో వాక్య రూపంలో రాయాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాక్యాలు ఏ కాండలు చెందుతాయో, అవి ఇచ్చినటువంటి మన కాండలు 6 కాండల్లోనే ఏ కాండ చెందుతుందో ఆ కాండ పేరు రాయగలిగితే చాలు, 4×8 వస్తాయన్నమాట. ఇది ప్రశ్న సంఖ్య 3, 8 మార్కులు దీనికి. అలాగే ప్రశ్న సంఖ్య 4 చూస్తే, కింది సంభాషణని చదివి ఇచ్చిన ప్రశ్న జవాబులు ఇమ్ము. అంటే ఇక్కడ ఒక సంభాషణ ఇవ్వడం జరిగింది. సంభాషణని చదివిన తర్వాత కొన్ని ప్రశ్నలు 4 ప్రశ్నలు కిందని ఇవ్వడం జరిగింది. ఆ 4 ప్రశ్నలకి జవాబులు ఇస్తే 4×8 ఈ విధంగా సెక్షన్ 1 నుండి మనకి 4×8 అవగాహన ప్రతిస్పందన నుండి రావడం జరుగుతుంది. అలాగే విభాగం రెండు చూస్తే, వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకి 10 ప్రశ్నలు 10వ ప్రశ్న వరకు కనిపిస్తున్నాయి. అంటే ఇందులో 6 ప్రశ్నలు వస్తాయన్నమాట. విభాగం 2లో 6 ప్రశ్నలు, విభాగం 1లో 4, విభాగం 2లో 6, మొత్తం 10వ ప్రశ్న వరకు ఈ విభాగం ఉంటుందన్నమాట. మరి వ్యక్తీకరణ సృజనాత్మకలో మొదటి 3 ప్రశ్నలు
నాలుగైదు వాక్యాల్లో రాసి సమాధానాలు రాసే ప్రశ్న అన్నమాట. ఐదు కవి పరిచయం, ఆరు ప్రక్రియ, ఏడు రామాయణంలో పాత్ర స్వభావం. ఇలా ఐదు ఆరు ఏడు మూడు కూడా నాలుగు మార్కులు ప్రశ్నలకు సంబంధించిన వాటి, మూడు నాలుగుల 12 మార్కులు చిన్న ప్రశ్నలు ఇవి. అలాగే 8, 9, 10 ఇవి 8 నుండి 10 వాక్యాల్లో సమాధానం రాసే పెద్ద ప్రశ్నలు. వీటికి ఇన్నర్ చాయిస్ ఉంటుంది. 5, 6, 7కు మాత్రం ఇన్నర్ చాయిస్ లేదు, ఖచ్చితంగా వ్రాయవలసిందే. కానీ 8, 9, 10 వీటికి అది లేదా అది అంటే రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే రాయాలి. ఇక్కడ 3, 8, 24 మార్కులు, 3, 4, 12, 3, 8, 24 మొత్తం ఈ విభాగానికి వ్యక్తీకరణ సృజనాత్మకకి 36 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, మన టెక్స్ట్ బుక్ను ఆధారం చేసుకుని ఒక ప్రశ్న 8 వస్తుంది, 9 రామాయణంకు సంబంధించినటువంటి ప్రశ్న, మరి 10 ఇక్కడ లేఖ కానీ ఏదైనా ప్రకృతి దృశ్యాన్ని వర్ణించడానికి ఉండే నినాదాలు అవ్వచ్చు, లేఖ అవ్వచ్చు, ఇంకా ఏదైనా వర్ణిస్తూ సంభాషణ అవ్వచ్చు, ఇద్దరి మధ్య సంభాషణల గురించి రాయమని, ఇవన్నీ 10వ ప్రశ్నలో వస్తాయన్నమాట. 8వది టెక్స్ట్ బుక్ను ఆధారం చేసుకునే ప్రశ్న, 9వది రామాయణాన్ని ఆధారం చేసుకునే ప్రశ్న, 10వది లేఖ లేదా కరపత్రం లేదా సంభాషణ నినాదాలు వంటివి 10వ ప్రశ్నలో వస్తాయి. ఇవి 3, 8, 24 మార్కులు మొత్తం ఈ విభాగం 2కి 36 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఇవి సెక్షన్ 1కి 1 గంట, సెక్షన్ 2కి 1 గంట కేటాయించుకున్నట్లయితే ఈ 2 గంటల్లో ఈ ప్రశ్నపత్రంలో జవాబులు రాయడానికి ప్రయత్నం చేయగలగాలి. మరి విభాగం 3 చూసినట్లయితే ఇవి భాషాంశాలు. విభాగం 3లో భాషాంశాలు ఉంటాయి, అంటే ఇందులో పదజాలము వ్యాకరణాంశాలు అని కలిపి ఉంటాయి. ఇవి ప్రశ్న సంఖ్య 11 నుంచి మొత్తం 33 వరకు ఉంటాయి. అంటే తెలుగు ప్రశ్నపత్రంలో మొత్తం ప్రశ్నల సంఖ్య 33 అన్నమాట. మరి 1వ ప్రశ్న నుంచి 4వ ప్రశ్న వరకు 1వ విభాగం అవగాహన ప్రతిస్పందన, మరి 5వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు వ్యక్తీకరణ సృజనాత్మకత విభాగం 2లో ఉంటాయి. మరి విభాగం 3 11వ ప్రశ్న నుంచి ప్రారంభమయ్యి 33వ ప్రశ్న వరకు ఉంటాయన్నమాట. ఈ విధంగా చూసినట్టయితే భాషాంశాల్లో ఏ ప్రశ్న ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, భాషాంశాల్లో క్రింది ప్రశ్నలు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇవి 11 నుంచి 19వ ప్రశ్న వరకు కూడా 2 మార్కులు ప్రశ్న అన్నమాట. ఇవన్నీ 2 మార్కులు అంటే 9 ఉంటాయి, 9 ఇళ్ళ 18 మార్కులు. 11వ ప్రశ్న ఇందులో అలంకారాన్ని గుర్తించాలి. 11వ ప్రశ్నలో అలంకారాన్ని గుర్తించగలగాలి, అలంకారం రాస్తే 2 మార్కులు. 12వ ప్రశ్న గణ విభజన చేయడం, ఛందస్సు అన్నమాట, లఘువులు గురువులు గుర్తిస్తూ అది ఏ ఛందస్సు చెందినదో ఆ పద్యం యొక్క లక్షణాన్ని వివరించగలగాలి, దానికి 2 మార్కులు. 13వ ప్రశ్న అర్థం రాయడం, అర్థం ఇక్కడ ఆ అని 2 ఇచ్చాడు, ఒకటి చాయిస్ ఉంటుంది, ఒకదానికి చాయిస్ లేకుండా రాయన్నమాట. ఆ విధంగా అర్థాలు రాయడానికి 13వ ప్రశ్నకి 2 మార్కులు. మరి 14వ ప్రశ్న చూస్తే పర్యాయ పదాలు, పర్యాయ పదాలు ఒకటి చాయిస్ ఉంటుంది, ఒకటి చాయిస్ లేకుండా ఉంటుంది, దీనికి కూడా 2 మార్కులు. 15వ ప్రశ్న ప్రకృతి వికృతి, ప్రకృతికి రాయమంటాడు దీనికి 1 మార్కు, వికృతి రాయమంటాడు 1 మార్కు, దీంట్లో ఒకదానికి చాయిసు ఉంటుంది, ఒకదానికి చాయిస్ ఉండదు. 16వ ప్రశ్న ఇక్కడ నానార్థాలు రాయాలి, నానార్థాల్లో ఒకదానికి చాయిస్ ఉంటుంది, ఇంకోదానికి చాయిస్ ఉండదు, 2 మార్కులు. 17వ ప్రశ్న వ్యుత్పత్తి అర్థాలు, వ్యుత్పత్తి అర్థాల్లో దీంట్లో కూడా ఒకదానికి చాయిస్ ఉంటుంది, ఇంకోదానికి చాయిస్ లేకుండా 2 మార్కులు అన్నమాట కేటాయించడం జరిగింది. 18వ ప్రశ్న కవులు దేశభక్తిని ప్రబోధించే రచనలు శ్రీకారం చుట్టడం మంచిది, వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి, జాతీయాన్ని గుర్తించమన్నాడు ఇందులో ఇచ్చిన వాక్యంలోనే, దీనికి కేవలం గుర్తిస్తే చాలు 2 మార్కులు 18వ ప్రశ్న. మరి 19వది ఇక్కడ మరి జాతీయమే ఇది కూడాను,
చేజారిపోవు. ఈ జాతీయాన్ని ఏ అర్థంలో లేదా ఏ సందర్భం ఉపయోగిస్తారో రాయండి. ఆ సందర్భం రాస్తే చాలు దానికి 2 మార్కులు. చూసారా, అంటే జాతీయాలకి 4 మార్కులు కేటాయించడం జరిగిందనమాట. అంటే 18-19 ప్రశ్నలు జాతీయాల నుండి వస్తున్నాయి. మరి తర్వాత 20వ ప్రశ్న నుంచి మిగిలినవన్నీ ఒక్కొక్క మార్కు ప్రశ్నలే. 14 1ల 14 మార్కులు. కింది ప్రశ్నలు సూచించిన విధంగా జవాబులు రాయండి. చూడండి, ఇక్కడ గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. నిష్ఠురోక్తులు అని ఇచ్చాడు. ఆ విధంగా అంటే సంధిని విడదీసి రాయడం 1 మార్కు. అలాగే ముందు చూడండి, ముందు ప్లస్ చేయి అని ఇక సంధి 2 పదాలు ఇచ్చాడు. దీన్ని కలిపి రాయాలి. దీనికి 1 మార్కు, విడదీయడానికి 1 మార్కు, కలిపి రాయడానికి 1 మార్కు, సంధుల్లో సంబంధించినమాట. అలాగే 22వ ప్రశ్న, అది ఏ రకమైన సంధు, ఆ సంధి పేరు చెప్పగలిగితే చాలు 1 మార్కు. అంటే సంధుల నుండి మనకి 3 మార్కులు వస్తున్నాయని తెలుస్తుంది. మరి 23 చూడండి, సమాసానికి సంబంధించింది. 23లో విగ్రహ వాక్యం రాయండి 1 మార్కు. 24లో చూడండి, ఏ సమాసమో గుర్తించండి. ఇది చాయిస్ ఉంది ఇందులో, సమాసం పేరు గుర్తించగలిగితే 1 మార్కు. 25 చూడండి, ఇందులో ఆధునిక వచనాన్ని గుర్తించి రాయాలి. అంటే సమాసాలకు 2 మార్కులు మనకు అర్థమవుతుందన్నమాట. సంధులకు 3 మార్కులు, సమాసాలకు 2 మార్కులు. ఇక్కడ ధర్మయోధుడు కౌశికంతో ఇట్లనియే, ఇందులో ఇది చాయిస్ ఉంది చూడండి. ఆధునిక వచనాన్ని గుర్తించగలిగితే చాలు, దానికి 1 మార్కు. 26 వ్యతిరేక ఆర్థిక వాక్యం రాయండి. ఆ రోజు నాటకం ప్రదర్శించారు, దానికి వ్యతిరేక ఆర్థిక వాక్యం రాయగలిగితే 1 మార్కు. 27 వ్యతిరేక ఆర్థిక క్రియను గుర్తించి రాయన్నమాట. చూడండి, అక అని వచ్చేది వ్యతిరేక ఆర్థిక క్రియ అనేది మనకు తెలుస్తుంది. చూసి, చూడక, చూస్తే, చూస్తూ. ఇందులో మీకు సులభంగా అక్క అని అక వచ్చేది అంటే చూడక ఆ అని మనకి జవాబుగా అర్థమైపోతుంది. అది వ్యతిరేక ఆర్థిక క్రియని గుర్తించగలగాలి, దానికి 1 మార్కు. ప్రశ్న సంఖ్య 28, ఈ సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. అంటే 2 సామాన్య వాక్యాలు ఇచ్చాడు, దాన్ని సంశిష్ట వాక్యంగా మార్చి రాయాలి. దీనికి 1 మార్కు. ఉదాహరణ ఇక్కడ చూసినట్లయితే, రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది, రేష్మ పరీక్షలు చేయించుకుంది అన్నదాన్ని సంశిష్ట వాక్యంగా రాయాలంటే, రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది అని రాయవచ్చు. 29 ప్రశ్న సంఖ్య 29 చూడండి, దీనికి సంబంధించి కర్మణ వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ కర్తర వాక్యాలు, కర్మణ వాక్యాలు నేర్చుకున్నట్లయితే కర్మణ వాక్యాన్ని గుర్తించాలి. ఇక్కడ చాయిస్ ఇచ్చాడు, ఆ చాయిస్లో ఉన్నటువంటిది జవాబును గుర్తించగలగాలి. 29వ ప్రశ్నకి 1 మార్కు. ఇది కర్తర వాక్యం, కర్మణ వాక్యం అనమాట. అలాగే 30 చూడండి, ఇక్కడ సామాన్య, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో ఇవ్వడం జరిగింది. అలాగే 31 కూడా ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించాలి. 32, 33, 30, 31, 32, 33 ఈ 4 కూడా ఏ రకమైనటువంటి వాక్యాలు, సామాన్య వాక్యాలను గుర్తించగలగాలి. ఇందులో 2 చాయిస్ ఉన్నవి, 2 చాయిస్ లేనివి ఉన్నాయి. మొత్తం వాక్యాల నుంచి 4 మార్కులు వస్తున్నాయి. కాబట్టి వాక్యాలను బాగా అర్థం చేసుకుంటూ నేర్చుకోగలగాలి. మరి ఈ విధంగా మొత్తం ఈ ప్రశ్నపత్రంలో 33 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 33 ప్రశ్నలు సెక్షన్ 1 అంటే విభాగం 1 నుంచి 4 ప్రశ్నలు, విభాగం 2 నుంచి 6 ప్రశ్నలు, విభాగం 3 అంటే భాషాంశాలు, దీనికి మొత్తం 32 మార్కులు. 32 మార్కులు మొదటి 9 ప్రశ్నలకు 9 18 మార్కులు అంటే 11వ ప్రశ్న నుంచి 19వ ప్రశ్న వరకు 2 మార్కులు ప్రశ్నలు. మరి 20వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు ఒక్కొక్క మార్కు ప్రశ్నలు. ఇవి 14 అంటే 14 వట్ల 14 మార్కులు. అంటే భాషాంశాలకి 32 మార్కులు కేటాయించడం జరిగింది. మరి సెక్షన్ 1 అవగాహన ప్రతిస్పందనకి 32 మార్కులు. అంటే 4 ప్రశ్నలు ఉంటాయి, 4 8 32. మరి 2 సెక్షన్ 2 చూసినట్టయితే విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకత, ఇందులో 6 ప్రశ్నలకి 3 ప్రశ్నలు 4 మార్కులు, 3 4 12, 3 ప్రశ్నలు 8 మార్కులు ప్రశ్నలు, 3 8 24 అంటే 36 మార్కులు విభాగం. మరి విభాగం 3 భాషాంశాలు సంబంధించినటువంటి అంశం, దీంట్లో 32 మార్కులు ఉంటాయి. మొత్తం
వంద మార్కులకు ఈ విధంగా సెక్షన్ ఒకటి విభాగం ఒకటి విభాగం రెండు విభాగం మూడుని గుర్తించి నేర్చుకోగలగాలి. ఒక్కొక్క విభాగానికి ఒక గంట సమయం కేటాయించినట్టయితే మూడు విభాగాలకు మూడు గంటలు, అలాగే ప్రశ్నపత్రాన్ని చదవడానికి 15 నిమిషాలు, మొత్తం 3 గంటల 15 నిమిషాలు కేటాయించుకున్నట్లయితే 100కి 100 మార్కులు తెలుగులో సులభంగా సాధించవచ్చు. ఆల్ ద బెస్ట్.